ఈరోజు ఈ శంఖారావం కార్యక్రమం, ఈ శంఖారావం కార్యక్రమం చూసి వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆ రైళ్లు ఎలా పరిగెడుతున్నాయంటే, 4.5 సంవత్సరాల పాటు పరదాల చాటున దాక్కున్న ముఖ్యమంత్రి, పబ్జీ గేమ్ ఆడుతూ కూర్చున్న ముఖ్యమంత్రి ఒక్కసారిగా లోకేష్ గారి పాదయాత్ర, తర్వాత బూనమ్మ గారి నిజం గెలవాలి కార్యక్రమం, చంద్రబాబు నాయుడు గారి రా కదలు రా సభలకి విశేషంగా వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక బయటకు వచ్చి సిద్ధం అని మాట్లాడుతున్నాడు. ఈరోజు పరిస్థితి చూస్తుంటే 4.5 సంవత్సరాలుగా నువ్వు చేసిన అఘాయిత్యాలు, నువ్వు చేసిన అక్రమాలు, నువ్వు చేసిన ప్రజలు చేసిన అవమానాలు, ఈరోజు ప్రతి ఆడబిడ్డ కూడా కళ్ళు మొహం దించుకొని తల దించుకొని వెళ్ళే పరిస్థితి కల్పించిన ఈ దుర్మార్గుడు సైకో పరిపాలనలో ఈరోజు 4 సంవత్సరాల 9 నెలల కాలం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్టడుగుపోయింది. ఈరోజు బయటకు వచ్చే సంక్షేమ పథకాలు నేను ఇస్తున్నాను, 2 నిమిషాలు మాట్లాడతా, 2 విషయాలు మాట్లాడతా. ఈరోజు బయటకు వచ్చి మాట్లాడతాడు, నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారిని మీటింగ్లో మాట్లాడతాడు. ఈరోజు బయటకు వచ్చి మీ అందరికీ వాలంటీర్లను అడుక్కుంటున్నాడు. ఏమని అడుక్కుంటున్నాడంటే, సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇవ్వము అని మాట్లాడుతున్నాడు. అసలు సిగ్గుందా, అసలు బుద్ధుందా? 2,000 రూపాయలు 3,000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు పట్టిన నువ్వు కూడా సంక్షేమం గురించి మాట్లాడితే ఎలా జగన్ రెడ్డి? ఒక్కసారి ఆలోచించు. 1,000 రూపాయలు పెంచడానికి నీకు 5 సంవత్సరాలు పట్టింది. 200 నుంచి 2,000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఆ ఒక్క చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నావు? నవరత్నాలు అని చెప్పి 9 పథకాలు తీసుకొచ్చావు. ఈ నవరత్నాలు బూచి చూపించి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 130 పథకాలను మరుగున పెట్టిన పరిస్థితిలో నువ్వు సైకోవి కాదా అని నేను అడుగుతున్నా. ఒక్కసారి మన దగ్గర కనుక లిస్టు చూసుకుంటే 130 పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మీ అందరికీ తెలుసు, ఎవరైనా ఇంట్లో చనిపోతే చంద్రన్న బీమా, మీ ఇంట్లో పెళ్లి అయితే పెళ్లి కానుక, మీ అందరికీ కూడా పెన్షన్ ఒక పక్కన, పెళ్లి కానుక, సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, అలాంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, విదేశీ విద్యా పథకం, స్టడీ సర్కిల్స్, అదేవిధంగా అన్నా క్యాంటీన్లు, ఇంకా చెప్పుకునే పోతే ఎస్సీ కార్పొరేషన్లు, బీసీ కార్పొరేషన్లు ద్వారా రుణాలు, ఇలాంటివి చెప్పుకుంటా పోతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి సంక్షేమం ఎలా ఉంటుందంటే, తమ్ముళ్ళు, పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి చనిపోయి మహాప్రస్థానం ద్వారా శ్మశానానికి వెళ్ళినంత వరకు ఉంటుంది సంక్షేమం. అది చంద్రబాబు నాయుడు గారు అంటే. ఈ రోజు మాట్లాడతారు, ఎక్కడ వరకు వెళ్ళను, నా నియోజకవర్గం వరకే వస్తా, మన నియోజకవర్గంలో పాయకరపేట నియోజకవర్గం. ఇక్కడ వాళ్ళందరికీ తెలుసు, 2014 నుంచి 2019 వరకు కూడా ఒక స్వర్ణయుగం. ఎలాంటి స్వర్ణయుగం అంటే, ఈ రోజుకి కూడా ఏ గ్రామంలోకి వెళ్ళినా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అన్నవాడు కాలు రగిరేసి తిరుగుతాడు. ఎందుకో తెలుసా? ఆ వేసిన రోడ్డు నేను తీసా, వేసిన కాలువ నేను తీసా, ఈ రోజు వేసిన బంపు నేను కొట్టా, ఈ రోజు మంచినీరు ఇస్తున్నామంటే తెలుగుదేశం పార్టీలో ఇచ్చామని గర్వంగా చెప్పుకునే ప్రతి కార్యకర్తకి కూడా, వైసీపీ వాళ్ళందరికీ కూడా మీ అందరి తరపున ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. అరే అభివృద్ధి, అభివృద్ధి అని మాట్లాడతారు. ఒకటి ఎగ్జాంపుల్ ఏంటంటే, 2014-19 ఇక్కడ రొయ్యల ఉత్పత్తి కేంద్రం అని చెప్పి ఆక్వాటిక్ కంపెనీకి ఒకటి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసినప్పుడు అక్కడ 30 కోట్ల రూపాయలు పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది, తీసుకొచ్చి పెట్టారు. పెట్టిన తర్వాత మళ్ళా వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకి చెల్లికి మళ్ళీ మళ్ళీ పెళ్లి చేయడం బాగా అలవాటు కదా, మనం చేసిన శంకుస్థాపనకి మళ్ళా తిరిగి శంకుస్థాపన చేశాడు. నేను అనుకున్నా సుమారుగా 400-500 మందికి ఉద్యోగాలు వస్తాయేమో అనుకున్నా, కానీ మా నోడు ఏం చేశాడంటే అక్కడ శంకుస్థాపన కొట్టాడు, 30 కోట్ల అకౌంట్లో పడింది, ఈ 30 కోట్లు స్వాహా. ఈ రోజుకి కూడా శంకుస్థాపన రాయికి బూజులు పట్టినాయి తప్పించి ఒక్కటి కూడా చేసిన పరిస్థితి. ఇక్కడ కోటూరెట్ల మండలంలో మీరు వచ్చేటప్పుడు చూసుంటారు సార్, జల్లూరు బ్రిడ్జ్ పరిస్థితి ఏందిరా అంటే, 4 కోట్లు పెట్టి మనవిస్తే కనీసం అప్రోచింగ్ రోడ్లు కూడా వేయలేని దుస్థితిలో వీళ్ళున్నారు. ఇక్కడ పందూరు బ్రిడ్జ్ ఉంది, 6 కోట్ల రూపాయలు పెట్టి పందూరు బ్రిడ్జ్ కట్టించాం, అది కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే 2 సార్లు కూడా బ్రిడ్జ్ కట్టించాం, అది ఇంకొంచెం అసంపూర్తిగా ఉండిపోయిందని ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఏదో కళ్ళబొల్లి మాటలు మాట్లాడితే నమ్మి ఓటేస్తే ఈరోజు అటువైపు రావాలంటే ముఖం చాటేసుకునే పరిస్థితి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కనిపించడం అన్నది నిజంగా దౌర్భాగ్యం. వాటర్ ప్రాజెక్టుకి 180 కోట్ల రూపాయలు ఇచ్చి ప్రతి ఇంటింటికి కూడా మంచినీటి కుళాయి ఇస్తామని చెప్పి ఆ రోజు తమర హయాంలో శంకుస్థాపన జరిగితే ఈ రోజుకి మేము పూర్తి చేస్తామని చెప్పారు. అందరూ వెళ్ళారు. ఏం చేశారా అయ్యా వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి అంటే రంగులు వేశారు. దానికి 3 రంగులు వాళ్ళు బ్లూ రంగులు వేపించుకున్నారు తప్పించి అక్కడ ఒక తట్ట ఇసుక కూడా వేసిన పాపాన పోలే. అయి నేను ఈ నియోజకవర్గంలో చేసినవి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చెప్పాలంటే సుమారుగా 1,500 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెలుగుదేశం పార్టీ చేసింది. ఈరోజు ఇక్కడ జగంపేట రోడ్డు కానీ, చీడికొత్తూరు రోడ్డు కానీ, రేవుపోలవరం రోడ్డు కానీ,
చిన్నతోటి గల రోడ్డు కానీ, గూడచర్ల రోడ్డు కానీ, ఆఖరికి శ్రీరాంపురం వయా శ్రీరాంపురం వెంకటనగర రోడ్డు కానీ, ఇలాంటి రోడ్ల గురించి చెప్పుకున్నా, ఆఖరికి బ్రిడ్జ్ల గురించి చెప్పుకున్నా, వాటర్ ప్రాజెక్టు గురించి చెప్పుకున్నా, ఇక్కడ ఒక శంకుస్థాపన జరిగి ఒక ఏదైనా ఒక కంపెనీ వచ్చిందన్నా, లేకపోతే ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగిందన్నా, అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే. ఈ విషయాలన్నీ తెలియకుండా దద్దమ్మలందరూ కలిపి తొడలు కొడుతున్నారు. నేను ఈ సభావేదికగా, శంకారావం సభావేదికగా నేను సవాలు విసురుతున్నా, నా సోదరుడు సాక్షిగా, నా నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీలో ఏం జరిగినాయి, ఇక్కడ ఏం జరిగినాయి చూపించడానికి ఏ సెంటర్కైనా నేను నా కార్యకర్తలు రావడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు చెప్పండి, మనం సిద్ధమా? చర్చకు సిద్ధమా? అది మానేసి ఈ రోజు కూర్చొని కబుర్లు చెప్తున్నారు. నేను ఒకటే మీ అందరి తరపున లోకేషన్కి ప్రామిస్ చేస్తున్నా, రాబోయే కాలంలో ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేన రెండు కలిసి మీకు గిఫ్ట్ ఇవ్వబోతున్నాయి. 30,000 మెజార్టీ, పై మెజార్టీతో జనసేన టీడీపీ కార్యకర్తలు కలిసి ఇక్కడ సీటు మీకు గిఫ్ట్గా ఇవ్వబోతున్నాయి సార్. ఆ విషయం చెప్పడానికే ఈరోజు ఇంతమంది మీ అందరి దగ్గరికి వచ్చి మీకు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చారు. మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన అందరికీ కూడా ఇంకొక తోడు జనసేన పవన్ కళ్యాణ్ గారు, ఒక ఎమోషన్ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కలిసి రాబోయే 50 రోజుల్లో 50 రోజులు అలా వేచి చూడండి. అక్కడ కూర్చొని అమరావతిలో నుంచొని అక్కడ చంద్రబాబు నాయుడు గారు అను నేను అని ఒకే ఒక శబ్దంతో ప్రమాణ స్వీకారం చేయడానికి మనందరం కూడా సిద్ధపడాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ.